నాలుక అణిగి ఉండాలి, నీ నాలుక కంట్రోల్లో ఉండాలి, నీ నాలుక విచ్చలవిడిగా మాట్లాడకూడదు. అది చిన్న అవయవమే కావచ్చు, చిన్న అగ్ని అడవిని తగలబెట్టేటట్లు ఈ ప్రపంచాన్ని తగలబెట్టగలిగిన స్థితి నాలుకలో మనం చూస్తున్నాం. నిప్పు అండి నాలుక. అందుకే దేవుడు, మీరు చూడండి ఎప్పుడు నాలుక, నాలుకను ఎక్కడ దేవుడు పెట్టాడంటే తేమలో, తడిలో ఉంచాడు. ఎందుకంటే నిప్పు అది ఏమాత్రం తేడా వస్తే ప్రపంచాన్ని తగలబెట్టేస్తుంది. అందుకే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే అలా ఉంటే కానీ అది కంట్రోల్లో ఉండదు. స్తోత్రం చెప్పండి, అది గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలదిగా మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, అణుకువగా ఉండాలి, నీవు తగ్గించుకొని ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. గర్వపు మాటలు, అహంకారపు మాటలు, నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడు, ఇవన్నీ మంచిది కాదు. బూతులు మాట్లాడు, ఎందు మరి అంత ఫ్రస్ట్రేషన్, నాకు అర్థం కావట్లేదు. ఎంత కోపం వస్తే ఎంత పడితే ఎంత మాట్లాడతారా? అందుకోసం మీకు ఒక సలహా చెప్తున్నానండి. మీకు వారమంతా ఒక వారం రోజు టైం పెట్టుకుని రేపటి నుండి స్టార్ట్ చేయండి. రేపటి రోజు నుండి మీరు కోపం వచ్చినప్పుడంతా ఏమేమి మాట్లాడతారో అవన్నీ రికార్డ్ చేసుకోండి. సెల్ ఫోన్ ఉంది కాబట్టి రికార్డ్ చేసుకోండి, లేకపోతే రాసి పెట్టుకోండి వాటిని. నువ్వు ఆ కోపంలో ఏం మాట్లాడుతూ, ఫ్రస్ట్రేషన్లో బూతులే మాట్లాడుతున్నావో, నీతి ఏం మాట్లాడుతున్నావో, లేకపోతే ఏం మాట్లాడుతున్నావో ఒకసారి రాసి పెట్టుకుని దానికోసం దేవుని సెలవు ప్రార్థించండి. ప్రభువా, నా నోట ఇలాంటి మాటలు వస్తున్నాయి, నేను ఒక సేవకుడిని, నేను ఇలా మాట్లాడకూడదు మాట్లాడుతున్నాను, అల్లరి మాటలు వస్తున్నాయి, హాస్యాస్పదమైన మాటలు వస్తుంది, పోకిరి మాటలు వస్తున్నాయి. ఒక విశ్వాసి నేను విశ్వాసకు తగినట్లుగా నడుచుకోలేకపోతున్నాను, ఒక భక్తుడిని నేను భక్తునికి తగినట్లుగా మాట్లాడలేకపోతున్నాను. మరి ఎందుకు ఈ సమస్య నాలో వస్తుందో తెలియట్లేదు, దీన్ని సరిచేయండి అని పేపర్ మీద రాసుకోండి. ఆ మాటలను రాసుకుని వాటిని ప్రభుత్వంలో చెప్పి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రియులారా, వారమంతా కలిసి ఒక 100 ఎన్ని మాట్లాడుతుందో నాకు తెలియదు, 100 బూతులు తిట్టారనుకోండి, అలా ప్రార్థన చేయగా ప్రార్థన చేయగా 50కి వస్తుంది, తర్వాత 30కి వస్తుంది, ఆ తర్వాత 20కి వస్తుంది. ఒకసారి మానాలన్నా మీరు మానలేరు కాబట్టి నిదానంగా నీ మాటలన్నీ ప్రభు చేతికి అప్పగించు. నీ మాటలన్నింటిని బలిపిట్ట మీద పెట్టు, దేవుడు దాన్ని దహించి వేస్తాడు. ఆ తర్వాత రాబోయే కాలంలో నీవు మాట్లాడే మాటలన్నీ బహుశ్రేష్టమైన మాటలు, దయగలిగిన మాటలు దేవుడు నీకు దయచేయబోతున్నాడు. చెప్పలేకూడదు మందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా.